వసుధార చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో పడవల్ని వదులుతూ ఉంటుంది. అదే సమయంలో ఋషి కూడా అక్కడికి వెళ్తాడు. ఏంటి ఇక్కడేం చేస్తున్నావని చెప్పి ఋషి అంటే, మీ సమస్యలన్నీ కూడా తొందరగా తీరిపోవాలని చెప్పి ఆ పంచభూతాలకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ పడవల్ని వదులుతున్నాను సార్ అని చెప్పి వసుధారా అంటే, ఈ సమస్యను సృష్టించిందే మీరు, మరలా ఈ విధంగా చేస్తున్నావని చెప్పి ఋషి అంటాడు. ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి అని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది. మీరు కూడా నా చేయి పట్టుకోండి సార్ అని చెప్పి వసుధారా అంటే, ఇక ఋషి తప్పనిసరి పరిస్థితుల్లో వసుధారా చేయి అయితే పట్టుకుంటాడు. ఇక ఇద్దరూ కూడా ఆ వాటర్లో పడవలను అయితే వదిలి పంచభూతాలకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. ఇంకేమైనా పేపర్లు ఉన్నాయా నీ దగ్గర అని చెప్పి ఋషి అంటే, ఉన్నాయి సార్ అని అంటుంది వసుధారా. ఇక ఋషి ఒక చోట కూర్చొని పడవల్ని తయారు చేస్తూ ఉంటాడు. మీరెందుకు చేస్తున్నారు సార్ అని చెప్పి వస్తారా అంటే, నువ్వు నా కోసం చేసావు నా సమస్యలను తీరిపోవాలని, అలాగే నేను నా మంచి కోరుకునే వాళ్ళ కోసం చేస్తున్నానని చెప్పి ఋషి అంటాడు. ఎవరి కోసం సార్? విశ్వనాథం సార్ కోసం, అలాగే ఏంజల్ కోసం అని చెప్పి వస్తారా అంటే, తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావని చెప్పి ఋషి అంటూ ఉంటాడు. అయినా కోరికలు చెప్పకూడదు కదా అని చెప్పి ఋషి అంటాడు. మీరు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసులేండి సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. విశ్వనాథం గారు తొందరగా కోలుకోవాలి, అలాగే ఏంజల్ పెళ్లి కొప్పుకోవాలనే కదా సార్ అని చెప్పి వస్తారంటే, అవును అన్నట్లుగా ఋషి తల ఊపుతాడు. ఇక ఋషి పడవల్ని తయారు చేసి పంచభూతాలకి దండం పెట్టుకొని ఆ నీటిలో పడవలను అయితే వదులుతాడు. పర్వాలేదు సార్, నా పైన మీకు ఎంత కోపం ఉందో, అలాగే నేను చెప్పిన మాట కూడా మీరు ఎంత బాగా వింటున్నారో అని చెప్పి వస్తారా మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఋషి వైపు చూస్తూ. నీ గురించి ఏమైనా కోరుకున్నావా అని చెప్పి ఋషి అంటే, నా గురించి అంటూ ఏమీ ఉండదు సార్, ఏదైనా సరే మీ గురించి ఆలోచిస్తాను అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, ఇక ఋషి అయితే కోపంగా బాధగా చూస్తూ ఉంటాడు వసు వైపు. సార్ చెప్పండి, నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పి వసుధారా అంటే, పేపర్లో ఆర్టికల్ చూసావు కదా అని చెప్పి ఋషి అంటాడు. చూశాను సార్, మీతో మాట్లాడే ధైర్యం లేక నేను వచ్చేసాను అని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది. ఈ సమస్యను సృష్టించిందే మీరు, మీ కారణంగానే నేను డీబీఎస్టీ కాలేజీని, నా డీబీఎస్టీ కాలేజీని వదిలేసి వచ్చాను. నా కాలేజీ ఇంత దుర్భర స్థితిలో ఉంది అంటే దానికి కారణం నువ్వు మీ మేడమే కదా అని చెప్పి ఇక ఋషి అయితే మరల ఫైర్ అవుతూ ఉంటాడు. ఏం చేయాలో మీరే చేయండి, మీరే కదా ఈ సమస్యను సృష్టించింది అని చెప్పి ఋషి అంటూ ఉంటాడు. ఇక వస్తారా ఇలా చేస్తే బాగుంటుందేమో సార్ అని చెప్పి అంటే, ఇక ఋషికి వస్తారా ఆలోచన బాగా నచ్చుతుంది. సరే మేడం, మీరు చెప్పింది కూడా కరెక్టే, అలాగే చేద్దామని చెప్పి ఋషి అంటూ ఉంటాడు. అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడాలి అని చెప్పి ఋషి అంటే, దేని గురించి సార్? ఏంజల్ పెళ్లి గురించేనని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే మన ఇద్దరం కలిసి ఏంజల్ని పెళ్లి కొప్పించాలి, అప్పుడే విశ్వనాథం గారు మనసు ప్రశాంతంగా ఉంటుంది, తను తొందరగా కోలుకుంటారు అని చెప్పి ఋషి అంటే, తప్పకుండా సార్, ఏంజల్తో నేను పర్సనల్గా మాట్లాడతాను, అలాగే మీరు కూడా తనతో మాట్లాడండి సార్, తను ఒప్పుకుంటుంది అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, ముందు మంచి అబ్బాయిని చూసి విశ్వనాథం గారికి చెప్పాలి, అప్పుడే విశ్వనాథం గారి మనసు కుదుట పడుతుంది అని చెప్పి ఋషి అంటాడు. సరే సార్, మీ ఇష్టం, మీరు ఏం చేయమంటే అదే చేస్తాను అని చెప్పి వస్తారంటూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.